కేసీఆర్ ప్రభుత్వం గీత వృత్తిదారుల పట్ల వివక్ష చూపిస్తుందని, బీసీ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని వరంగల్ జిల్లా నేకొండ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం నేతలు నిరసనకు దిగారు. బీసీ కుల వృత్తుల వారికి లక్ష ఆర్థిక సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి 2 రోజుల్లో మాట మార్చి 119 కులాలు ఉన్న బీసీ కులాల్లో 14 కులాలకు అవకాశం ఇచ్చి మిగతా బీసీలను పక్కన పెట్టారని అంటున్నారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఆశ పెట్టి మోసం చేస్తుందని విమర్శించారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క పథకం అమలు నోచుకోలేదని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొయ్యాడ ప్రశాంత్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి నాగయ్య పాల్గొన్నారు. గౌడ సామాజిక వర్గానికి లోన్ రావు అన్నదాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం వ్యతిరేకిస్తుంది. అయ్యా, బీసీలలో గౌడ జాతి బిడ్డలు చాలామంది ఓటర్లు ఉండడం చేత మాకందరికీ అన్యాయం జరుగుతూ ఉన్నది. దీన్ని మీరు పునరాలోచించి గౌడ బిడ్డలకు కూడా బీసీ కార్పొరేషన్లో 100 రూపాయల లోన్ వచ్చినట్టు కృషి చేయాలని చెప్పని మా సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న మొగ్గుదెబ్బ సంఘం కోరుకుంటుంది.